గాలోడు సినిమా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాలోడు కాదు, సుధీర్ అన్న గాలోడు కాదు, ఓవర్క టైటిల్ అలా పెట్టాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా గాలోడే, ఫస్ట్ ఆఫ్ మొత్తం గాలోడే, సెకండ్ హాఫ్ వచ్చి చాలా మేలోడు అనమాట. గాలోడు నుంచి మంచోడుగా మారుతాడనమాట, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏమన్నా స్టోరీ వందుట్టు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్కి ఇది అలా సెట్ అవ్వదు. ఇది వందుట్టు సుడిగాలు సుదీర్ఘిదా. హీరోయిన్ వందుట్టు ఒక కోటీశ్వరుడు కూతురు, నంబర్ హీరో వందుట్టు గాలోడు ఫుట్పాత్ల పైన ఉంటాడు అనమాట. ఈ ఫుట్పాత్ల పైన ఉండే హీరోని అంద హీరోయిన్ లవ్ పండుంబోదు, అలవుంబోదు, ఎలా రొమాన్స్ పండేదనేది మెయిన్ ఇక్యం అనమాట. ఆ మూవీ సీన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ హీరోయిన్ రొమాన్స్తో చంపేసిందన్న. అసలు ఆ అమ్మాయి చేసిన రొమాన్స్కి అసలు ఇప్పుడు ఇంటికి పోవాలి, ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది, అంత పీక్స్లో వెళ్ళిపోయిందన్నమాట. ఒక అర్జున్ రెడ్లో ఎప్పుడో రొమాన్స్ చూసాము, అసలుకి హీరోయిన్ వచ్చినప్పుడు సుధీర్ని చూడటం లేదు, అమ్మాయినే చూస్తున్నాము. జిహ్నా సిప్పి చాలా అద్భుతంగా ఉంది, షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అనమాట. ఇంకొక ఇండియాకి సన్నీ లియోన్ దొరికిందనే చెప్పొచ్చు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కళ్ళల్లో కామన్ చూపించేవాడు, దాన్ని ఫాలో చేస్తూ సుధీర్ అన్న కళ్ళల్లోనే కామన్ చూపిస్తాడు అనమాట. కళ్ళల్లో కామన్ చూపించడం అందరు యాక్టర్ వల్ల కాదు, అదొక సుధీర్ గారికే. ఇది నేను మంచిగా చెప్తా ఉన్నా, అంటే కళ్ళతోనే ఒక కామం కావాలన్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలంటే అది సుధీర్ అన్న అనమాట. చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రామ్ గోపాల్ వర్మ గారు చూడాలన్నమాట. రామ్ గోపాల్ వర్మ గారు చూసి ఆయన రివ్యూ ఏందో తెలుసుకోవాలి, ఆయన ఏం ఫీల్ అవుతాడో. రామ్ గోపాల్ వర్మ గారు సినిమాని ఎందుకు చూడమంటున్నా అంటే హీరోయిన్ కోసం చూడమంటున్నా, ఎందుకంటే ఆయన హీరోలు యాక్టర్లు ఎవరినో పట్టించుకోడు కాబట్టి. రామ్ గోపాల్ వర్మ గారు దయచేసి హీరోయిన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఫైట్స్ బాగుందన్నా. అన్నా నా లిప్స్ యాక్చువల్లీ నేను ఆండ్రూ సైమండ్స్ ఫ్యాన్స్ అన్న. చిన్నప్పటి ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, ఆయన ఫ్యాన్స్. ఆయన చనిపోయాడు రీసెంట్గా, ఒక 6 మంత్స్ అవుతా ఉంది. ఆయన చనిపోయినప్పటి నుంచి కొంచెం డిప్రెషన్లో ఉన్నాను అనమాట. చిన్నప్పటి నుంచి అతను ఫ్యాన్ అనమాట. అతను బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ ఫీల్డ్ నుంచి కొంచెం బయటకు రావాలంటే కొంచెం టెరిఫిక్గా అప్లై చేస్తున్నా. ఆండ్రూ సైమండ్స్ చనిపోవడం చాలా బాగుంది. లేదన్నా ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ యూఎస్ఏ నుంచి తెచ్చాడనమాట. నేను చెప్పాను ఈ విధంగానేసి, అతను 2-3 తెచ్చాడు. అదేంటంటే స్క్రీన్ మన స్కిన్ పైన ఏదంటే అది అప్లై చేయకూడదన్న. ఇది కళ్ళు తగిలితే కళ్ళు పోతుంది. ఇది ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయరు, మన స్కిన్కి పడుతుందా లేదో చూసుకొని చేయాలి, లేదంటే ఇదంతా చీలిపోతుంది. అందుకనేసనే నేను ఆండ్రూ సైమండ్స్ కాబట్టి నాకు ఇది ఒకటి ఫ్లేవర్ సెట్ అయింది, అందుకేసుకుంటున్నాను. జై ఆండ్రూ సైమండ్స్.